ఈరోజు చికెన్ ఫ్రై మళ్ళీ ఇంకొక రకం ఇంకొక టైప్ ఇంకొక స్టైల్లో చేస్తున్నాను. సూపర్గా వచ్చింది, డ్రైగా వచ్చింది, బాగుంది, టేస్టీగా ఉంది. ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. మీరు టెక్స్చర్ చూసే చెప్పచ్చు, కొన్ని వంటలు టెక్స్చర్ చూస్తేనే మనకి నోరూరిపోతుంది. ఇప్పుడు ట్రై చేద్దాం, చూద్దాము, రండి. ఇప్పుడు దానికోసం నేను కళాయి పెట్టేసుకున్నాను. ముందుగా కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించేసుకొని చికెన్ని నీట్గా కడిగి కట్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ముందే చికెన్ ఒక 1 kg అంత చేస్తున్నాను అనమాట. ఇంకా ఫ్రై అంటే ఎక్కువగానే ఉండాలి కదా, మన పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఇష్టంగా తింటారు కాబట్టి 1 kg అంత చేస్తున్నాను. ఆయిల్ ఒక 4 spoons అంత వేస్తున్నాను. పెద్ద స్పూన్తోనే 4 spoons అంత వేసుకోండి, ఎందుకంటే ఎక్కువగానే పడుతుంది ఫ్రైలకి. ఇంకా అది నాన్ వెజ్ ఫ్రై కాబట్టి ఇంకా ఎక్కువే పడుతుంది. ఈ ఇనుప కళాయిలో చేస్తే ఫ్రై కూడా చాలా బాగా వచ్చిందన్నమాట. ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలని పొడవు పొడవుగానే కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన వెంటనే వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము. హై ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి అల్లం పేస్ట్ మాత్రం ఇలాంటి వాటికి ఫ్రెష్గా పట్టుకోండి ఫ్రెండ్స్, అప్పుడు మన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంట్లోనే పట్టుకొని ఫ్రెష్గా వేసుకుంటే సూపర్ హిట్గా ఉంటుందన్నమాట మన ఫ్రై కానీ కర్రీ కానీ. 1 spoon అంత జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు వేసాను చూడండి. ఉల్లిపాయలు ఈ కలర్ వస్తే సరిపోతుంది, మరి డీప్గా అవసరం లేదు. ఇంకా ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ని ఫ్రై చేసేటప్పుడు అవి కూడా ఫ్రై అవుతాయి. అల్లం పేస్ట్ ఒక 1 spoon, ధనియాల పొడి 1 spoon. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ చూపిస్తాను, అది కూడా పసుపు ఒక 1 spoon. పసుపు కూడా 1 spoon వేసేసుకొని చక్కగా ఒక్కసారి అల్లం పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకుందామన్నమాట. పచ్చివాసన పోతే సరిపోతుంది, డీప్గా ఫ్రై చేయొద్దు. ఎప్పుడైనా అల్లం ఫ్లేవరే పోతుంది, చెప్పాను కదా. 1 kg చికెన్ వేసేసుకొని అది మిక్స్ ఉప్పు వేసుకుందాము. ఉప్పు ఒక 1 spoon అంత వేసుకుంటున్నాను, సరిపోతే. ముందే ఎక్కువ వేసుకోవద్దండి, తక్కువగా వేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ మధ్యలో ఒక్కసారి చెక్ చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కువగా వేసుకొని ఇబ్బంది పడద్దు ఎప్పుడైనా సరే. ఎప్పుడైనా ఉప్పు ఎక్కువైనట్టు అలా అనిపిస్తే ఒక నిమ్మకాయ 1/2 కట్ చేసి ఒక బద్దని పిండుకోండి, కాస్త కంట్రోల్ అవుతుంది ఉప్పు. ఈ టిప్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, కర్రీస్లో కానీ ఇలాంటి ఫ్రైస్లో కానీ ట్రై చేస్తూ ఉండండి. చక్కగా కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 15 minutes మగ్గించుకుందాము, కదిలించకుండా. 15 minutes చూడండి కర్రీ టెక్స్చర్ ఇలా ఉంది. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి పొడవు పొడవుగానే కట్ చేసి వేసేసుకున్నాను. పొడవుగానే కట్ చేస్తాను ఎందుకంటే నేను ఇష్టంగా తింటాను. అదేవిధంగా మా పిల్లలు మా వారు తిన్నారు కాబట్టి వాళ్ళు తీసేసి పక్కకు పడేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఎప్పుడైనా పచ్చిమిర్చి ఏ వంటలో అయినా సరే పొడవుగానే కట్ చేస్తాను. మీరు ఎలా కట్ చేస్తారో మీ ఇంట్లో వాళ్ళ అలవాట్లు పద్ధతులు కామెంట్స్లో పెట్టండి నచ్చితే. ఇంకా వాటర్ వేస్తున్నాను, ఒక 1/2 లోటా వాటర్ వేసాను ఎందుకంటే ముక్క కాస్త ఉడకాలి కాబట్టి. ఎందుకంటే మనం పెడతాక ఊరికే ఫ్రై చేసినట్టు అలా పెట్టాం కదా. 1/2 లోటా వాటర్ వేసి హై ఫ్లేమ్లోనే 10 minutes వాటర్ అంతా ఇంకిపోయి ముక్క చక్కగా మెత్తబడుతుంది. అదిగోండి చెప్పాను కదా, వాటర్ ఇంకిపోయింది, చక్కగా ముక్క కూడా బాగా ఉడికింది. ఈ టైంలో మనం కారం వేసుకుందాము. కారం ఒక 1 spoon అంత కారం వేసాను, ఇంకొక 1/2 spoon కూడా వేసుకోండి. ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగ్గట్టు మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళు ఎలా తినగలుగుతారో మీకు తెలిసే ఉంటుంది కాబట్టి చక్కగా వేసేసుకొని నీట్గా కలిపేసుకుందాము. నీట్గా కలుపుకొని లో ఫ్లేమ్లోకి మార్చుకోండి. కారం వేసాక మాత్రం హైలో పెట్టద్దు, హైలో పెడితే మాడిపోతుందన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇంకా మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 minutes
లైట్గా మగ్గిపోతుంది. కారం పచ్చివాసన పోయి ముక్కకి ముక్కకి మసాలాస్ అంతా చక్కగా పడతాయన్నమాట. సూపర్గా ఉంటుంది టెక్స్చరు, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇంకా మూత తీసి చూద్దాము 10 మినిట్స్కి ఫ్రై ఎలా ఉంటుందో చూడండి. కారం పచ్చివాసన పోయి ఆయిల్ కాస్త పైకి తేలింది కదా, ఈ టైంలో ఒక్కసారి కలుపుకొని చూద్దాము. అడిగి పట్టినట్టుంటుంది కానీ అది మాడిపోవడం కాదు. మనం వేసిన మసాలాస్ కాస్త అలా అడుగు పట్టినట్టు అనిపిస్తాయి, దాన్ని గీరేసుకుంటే ఆ మసాలా కూడా ముక్కకు పట్టి చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతుందన్నమాట. ఆ మసాలా కూడా వేగిన మసాలా ముక్కకు పడితే సూపర్ టేస్ట్ యాడ్ అవుతుంది. మీరు ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. కలర్ చూసి భయపడద్దు, సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి. బాగాలేకపోతే నేను ఎప్పుడైనా సరే వీడియో అప్లోడ్ చేయను. మన ఫ్రై అయితే ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇంకా చూడండి 5 మినిట్స్ అలానే మూత తీసి అలా ఉంచుకుందాము. చూడండి టెక్స్చరు ఎంత బాగుందో, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి కొత్తిమీర పుదీనా వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు పుదీనా ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేయండి. పుదీనా ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రైస్లో. మన రెస్టారెంట్స్లో కూడా వేస్తూ ఉంటారు కదా, కరివేపాకు కూడా ఈ టైంలో వేస్తే సూపర్ ఫ్లేవర్ ఉంటుంది. ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. చూడండి కలర్ఫుల్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. చికెన్ ఫ్రై సూపర్ హిట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.